ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా, శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. కరముగా ప్రభుడాని మురళిగా విలసితి, కరముగా ప్రభుడాని మురళిగా విలసితి. సరగుణ భూమి స్వామి గణేశ, స్వామి గణేశ శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. మరి నారాయణ మురళిగా విలసితి, మరి నారాయణ మురళిగా విలసితి. బిరుగాని కృప బిరదుగా నమ్మేద, బిరదుగా నమ్మేద శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. సకల విద్యాలకు సాయమౌదువిక, సకల విద్యాలకు సాయమౌదువిక. ఆకలి కొని మా రంగుల వాపు మీ శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. మరి నారాయణ మురళిగా విలసితి, మరి నారాయణ మురళిగా విలసితి. బిరుగాని కృప బిరదుగా శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. ఏనుగా తొండము ఎలక వావన, ఏనుగా తొండము ఎలక వావన. బిర్రుగా నీ కృప బిరదుగా నమ్మేద, బిరదుగా నమ్మేద శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. తరికట జబుతరి థో నిర్మలైన దంస పిల్లడు, అక్కడ పెద్ద పుల్లని పట్టుకొచ్చి అవును దొరగారికి ఒక ముందర చూపించే వరకు వాళ్ళు బగ్గున మండిపోయి పోరడి ఇంత ఒక శబలత్తము చూపిస్తున్నాడే, అబ్బా వీనికి ఒక షరతు భాగం పెడతామని చెప్పి అక్కడ కుక్కల్ని తయారు చేస్తున్నారయ్యా. ఐదో భాగంలో కుక్కలకు ఒక కుందేలు మరలబడి యుద్ధం చేస్తున్నది. ఇప్పుడు కుందేలు పిల్ల యుద్ధము. ఈ కథ చెప్పేవారు టేకుల మంత్రి గంగారాం, సుదర్శన్, సురేష్, శ్రీనివాస్. గ్రామం ఉట్నూరు, మండల్ ఉట్నూరు, జిల్లా ఆదిలాబాద్. అప్పుడు ఒక ఎలమ దొరలు చూశారు, ఒక ఎలమ దొరలు ఈ పిల్లడు పెద్ద పుల్లని పెడభామల్ని పట్టుకరమ్మంటే పట్టుకొచ్చిండు. వీడు ఒక దంగేటట్టు లేడు, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కుక్కకు కుందేలు మరణపడాలని చెప్పి మెట్టు బొగడలకు వచ్చారు. మెట్టు బొగడలకు వచ్చి 25 మంది కుక్కల్ని ఒక దొరకబట్టారు. కుందేలు పిల్ల పుట్టాలంటే భగవంతుడి సత్యంతో కుందేలు పిల్ల పుట్టింది. కుందేలకు కుక్కలకు ఒక యుద్ధం. ఐష్ ఉషా కొట్టి ఎలగా కుందేలు అయితే వదిలి పెట్టే తందారాయి మరుగుతాయి. కుందేలు పిల్లకు ఉనికి వచ్చే కుందేలు నా మీదికైతే అవి దగదగదగదగ వస్తాయి. పోయి చూసింది పోయి కుందేలు పోయి ఆ కుందేలు పిల్ల చూసింది, అమ్మా 25 సిమ్మంది కుక్కలు నా వెంట ఒక వేటాడటానికి వస్తూనే నన్ను కథం చేస్తాయని చెప్పి కరకర కరకరకర ఒక ఆ కూరలు కొరికి గిరగిరగిర మీ సముదిద్దే తందారా గిరగిర తందారా తందారా తారో కుక్కలాకు కుందేలు పోయి తలకలడాయి తలగిరాది తలక యుద్ధమే తలగిరాది నన్ను నిన్ను ఆకాశమంతేమ్మూతాది కుక్కల మీద పడ్డాలు శబ్బాసు కుందేలు పిల్ల కృషిల మీద కూర్చుండి ఉన్నది ఇప్పుడు ఇక్కడ అంత కుందేలు. మన ఉన్నాయి ఒక 20 కుక్కలు, ఒక్కొక్కసారి 7-7 కుక్కల్ని వదిలిపెడితే కుందేలు పిల్ల మాంసం దొరకదు బొక్క దొరకదని ఒక్కొక్కసారి 4-5 కుక్కలు వదిలి పెడతా ఉంటే కుందేలు పిల్ల సొవుల్ని కొరుక్కుంటా చెట్టు మీద దునుకుంటా రౌతుల మీద గంతులు వేసుకుంటా కుక్కకైనా దొరకబోదు కుందేలు పిల్ల కూతలు కొడతా
గడ్డి తినే కుందేలు అయితేనేమో కుక్కల చేతుల మరణం అవుతుండే. భగవంతుని వరముతోటి పుట్టింది కాబట్టి కుక్కల్ని తోకలు కొరుకుతుంది, కొంకులు కొరుకుతాంది. కొరుక్కుంటా కుందేలు పిల్ల గుండ్ల మీద దునుక్కుంటా లడాయి విద్యం చేస్తా ఉంటారే. 25 కుక్కలు వదిలిపెట్టినాం, అరే దాని మాంసం ధర కాబోదురా, శవముగా రాదురా, మాంసం ధర కాబోదురా, శవముగా రాదురా. కుక్కలు గెలిసాయి తమ్ముడా, కుందేలు ఓడిపోతుంది, కుక్కలు గెలిసాయి తమ్ముడా. అరే కటారం వట్టి తమ్ముడా, మనము ప్రాణము దీయవచ్చురా, కటారం వట్టి తమ్ముడా, ప్రాణము దీయవచ్చురా. మనకి ఏమంటే ఆర్డర్ ఇచ్చినాం, కుందేలు గిట్ట ఓడిపోయి చనిపోయింది అనుకో, ఈ 10 చూడంగా బిడ్డ మొద్దు మీద నీ తల పెట్టి 7 మెలమ దొరలం 7 కత్తులు పట్టి నిన్ను కథం చేస్తామంటే చెయ్యిండు అని ఆర్డర్ ఇచ్చిండు. కాగితం మీద సంతకం పెట్టిండు. కుందేలు వస్తే చాలు, మన గండాన పుట్టినోన్ని ఈ తంసపురాన్ని నరికి పారేద్దాము, సంపి పారేద్దామా. కుక్కలు గెలిసాయి తమ్ముడా, కుందేలు ఓడిపోతుంది, కుక్కలు గెలిసాయి తమ్ముడా, కుందేలు ఓడిపోతుంది. కిల్ల కిల్ల వాళ్ళే నవ్వుతున్నారా, కిల్ల కిల్లనే దొరలు వాళ్ళే నవ్వుతున్నారా. కిల్ల కిల్ల నవ్వంగా భగవంతుని వరమును పుట్టిన కుందేలు పిల్ల కుక్కల మీద అతనికి పళ్ళు పళ్ళు కొరకంగా కుక్కలు సొవ్వులు కింది కంపెరా, తోకరు కింది కంపెరా, సొవ్వులు కింది కంపెరా, తోకరు కింది కేసరా. బొవ్వు బొవ్వు నా తమ్ముడా, కుక్కలు మరుగుతున్నాయా, బొవ్వు బొవ్వు నా తమ్ముడా, కుక్కలు మరుగుతున్నాయా. అవి పురుషులు కాకపోతున్నాయి, కుందలు ఎంట పోతాయి, పురుషులు కాకపోతున్నాయా, కుందలు ఎంట పోతాయి. దొరల కురిసిలా ఎనకరా, కుక్కలు వారు వచ్చరా, దొరల కురిసిలా ఎనకరా, కుక్కలు వాడుతున్నాయా. బోలలు వెళ్తానున్నాయా, మరుగుతున్నాయి కుక్కలు, మరుగుతున్నాయో. ఆ కుసున్న దొరగారు కదరా తందానాలే, దంసా పిల్లడు ఎంత పురుషాతి ఉన్నాడు రా, ఎంత బలవంతుడు ఉన్నాడు రా, గజ గజనే వరుకుతారు గదగదవనికి. ఎంత సిపాయి ఒక నిలవలేని ధ్వంస అంటే ఇంతదండి కుక్కల్ని మొత్తం వెనక పారగొడతా ఉంటే మన కుర్చీల చుట్టూ కమ్ముకుంటున్నాయి, కుర్చీల చుట్టూ ఒక ఉరికస్తున్నాయి అని చెప్పి అంతదండి ధొరలు గదగద వనకంగా ఆ కుందేలు వెనక ఒక ఆయన 7 వచనాలు పెట్టు ఒక ఎగిరిపోయి అలా కుక్కల మీదనే దునికినాది తండారాది, గడగడగడగడ ఉరుమంగా ఆ కుక్కలని మొత్తం గదగద గదగదనికి ఎక్కడ కుక్కలు అక్కడ లగులు దచ్చిపోయి ఎక్కడ ఎక్కడ సొవులు దింపుకొని ఎక్కడెక్కడ తోకలు మురుసుకొని ఎప్పుడు పక్కకి పారిపోయినాయో. 7 ఎలమ దొరలు ఏమన్నారు వేయి ధ్వంస, అరే మాది పందెము వడరా బిడ్డ, నీది పందెము కలిసరా కూడా, నీ సత్యము సాలు సాలు నీ లడాయే, సాలు సాలు నీ సత్యము, సాలు ఓడి ఓడి నామురా, నీ కింద ఓడి పోయినాము, ఓడి ఓడి నామురా, నీ కింద ఓడి నామురా. కుక్కల్ని విరుసుకున్నారా, కుందెల్ని సాగా నంపవా, కుక్కల్ని విరుసుకున్నారా, కుందెల్ని సాగా నంపవా. కుక్కల్ని విలుసుకున్నాము, నీ కుందేలు ఎక్కడికి వెళ్తే చిన్న అక్కనే వదిలిపెట్టే మేము ఆ పందెము ఓడిపోయింది, నీ పందెము గెలిచింది బిడ్డ అంతేనా, సరే మంచిదని చెప్పి నిర్మలేలే దంస పిల్లడు కిలకిల నవ్వి ఒక 7 ఎలమ దొరల్ని చూశాడు. ఒరి ఎలమ దొరలారా, మీరు పగబడితే ఒక దేవుడు పగబట్టలేదు, మీదుకున్న ఒక భగవంతుడే నాకు ఆశీర్వాదం ఇచ్చుడు కొడక, మీది లెక్క లేదు గదురా, మీది పరమా లేదు గదురా. రెండు చేతుల దండం పెట్టే వరకు భగవంతుడు చూసినాడమ్మా. అయ్యో దేవా దేవరామా, దేవరామా దేవరామా. కైలాస
సువాసుడు చూశాడు. ఒరే కొడుక నిర్మలేలే ధంస, నీ కుడి భుజాన కూతలేస్తున్నాము, ఎడమ భుజానే గుళ్ళాడుతున్నాము. 25 సిమంది కుక్కల పార కొట్టేసింది పిడికడంత కుందేలు. బిడ్డ, ఆ కుందేలంటే ఒక భగవంతుని ఒక వరముతో నీ సత్యము చూసి కుందేలిని వదిలేసినమని. ఆ భగవంతుని సత్యముతో ఒక కుందేలిని ఎప్పుడు అక్కడ మహిమ చేసేసాడు. కుందేలు పిల్ల ఒకరైన మాయమైపోయింది. ఏడుగురు ఎలమదొరలు ఒక పారి ఒక కచీరల కాడికి వెళ్ళిపోయిండు. మరే మీనరావు, కొనిరావు, ఆప్త ముకుందరావు, కాందాత, జలపతిరావు, కర్ణము, కేశవ పంతులు, మన తాతకు మనగాడే పుట్టే అతందారా గండమే పుట్టినడు రా, తాతకైతే అయినా ఓడు, ముత్తలకైతే అయినా ఓడు, మన యొక్క తాతగిరుడు. వీడు ఒక మహాబలవంతుడు, ఇతడు ఒక మహా ఒక శక్తుడు బలవంతుడు అని చెప్పి మనం ఏం పిలాన్ చేస్తే ఈ పిల్లని ఒక నాయన మనము ఎట్లయితే గెలుస్తాము. మన ప్రాణాలు ఒక పోకుండా మనం అడ్డడక సార ధనుని కావాలంటే మరి లడాయి మాత్రం చెయ్యరాదు, విద్య మనకు చేయరాదు బిడ్డ. పరాయలతో దండు సైన్యం తీసుకువచ్చి మాయ బత్తిలు పెట్టించి వాని ప్రాణం తీస్తేనే మన గండం పోతుంది. అడు అయినా మన గండమే పుట్టిండు, కాకుండా మన గండమే పుట్టిండు. చిన్నగా ఉన్నప్పుడు నరుకుతామంటే రెడ్డి కోనమ్మ కాళ్ళ మీద పడితే ఆమె కొంగులు వేసిన దానికి చిన్నగా ఉన్న చెట్టు పెద్దగా పెరిగింది. ఇప్పుడు పోరుడు మనల్ని చంపుతూ అందుకు తయారైండు. పెద్ద పులు పెద్ద పామలు కారు జిరిగిపోతుంది దెమ్మట తెచ్చిండు. మళ్ళీ కుక్కకు కుందేలు ఎగులడాయి అంటే కుక్కలు ఓడిపోవాలంటే కుక్కలు ఓడిపోయినా గానీ కుందేలు గెలిచిపోయింది. ఈడి గంటి కొన్ని రోజులకు ఉన్నా గానీ మన ప్రాణం ఊదిస్తాడు. ఈడు బతకానివ్వడు, మన ప్రాణం ఊదిస్తాడు, ఇక్కడ బతకానివ్వడు. ప్రాణం ఊదియాలంటే దండు సైనము లేపల మనము, ఈ ప్రాణం ఊదియాలంటే దండు సైనము లేపల మనము. దండు సైనం లేపి విని ప్రాణం తీసినామనుకో మనం ఏడుగురు అన్నదమ్ములం, మన కుటుంబం బతుకుతుంది. లేకపోతే ఈ దంసా పిల్లడు మన ప్రాణము మరణిస్తాడు. ఏడుగురు ఒకరే నిలబద్దరలు ఆ ఒక పంజం పెట్టి, మరే ధంస పిల్లడా, నీవు ఎలాగ ఒక ఎప్పుడు ఒక మా మీద ఒక షరతు కట్టి కుక్క కుందేలు ఎప్పుడు మరలబడగొట్టి మా కుక్కర్ని వరగొట్టినవో నీ ఒక తడాక చూపిస్తాం కొడుక అని చెప్పి, అరే ఊటో దండు అన్నారు ఈ తందారా, ఊటో దండు అన్నారు మీదనే గుండు వాడా, దండు మీదనే గుండు వాడా, తాను ఈ తందారా, తాను సీరెల్లి రొయ్యాలొల్లు, ఆ ఏడగురు నా ఎలమదొరలు, ఆ నన్ను నక్కడ తెచ్చుతారు, అరే సిరున సీటి కొట్టినారు. తరికడ చెబుతారు పాత నిర్మల చుట్టున 1000 కోట్ల ఒక దండు, సీరియల్ ఒక మరాఠోళ్ళు, మహారు మరాఠీలు, మరబడి తురకలు, కీసు కీసు వాళ్ళు, కీసు దాసి వాళ్ళు, అక్కడ ఒక 6000కు ఒక తెలగలు, 7000కు ఒక ఎల్మలు, డాల్ కత్తి గుంజాబ్ కర్వల్ ఒకనైనా అక్కడ అవన్నీ తయారు చేసుకొని అక్కడ ఆ దండంతా మొత్తం అమ్ముకున్నది. నిర్మలేని దంస పిల్లని పిలిపించారు. ఒరే అయ్యవ కడుపులు పుట్టి అచ్చమ్మగ సినిమా అంటువైతే నీవు ఎనగ ఒక నాయనక్కడ మా తెచ్చిన దండుని కథం చేస్తే నువ్వు గెలిచినట్టు, లేకుంటే నిలబెట్టి తల కొడతాము తందారారా, నిలబెట్టి నా తల కొడతాము, తాను తందారా తాను తెలుసుకోరమో దంస పిల్లడా, తెలుసుకోరమో దంస పిల్లడా. అక్కడ ఒక నిలబెట్టి తలగొడతామని వరకు ఆ భగవంతుడు యాపజేశుడు అన్న మాట అవతం ఆడేది లేదు, ఒప్పిన మాట తప్పేది లేదు. ఇప్పటి కాలంలో అంటే దొంగ దెబ్బలు ఉన్నాయచ్చు, సాటు మార్గం దెబ్బలు ఉన్నాయి. మీరు ఏ దండు తెస్తారో, ఏ సైన్యం తెస్తారో, ఏ రోజు లడాయి, ఆ రోజు టైం పెట్టుంది, టైం పెప్పిన ప్రకారం నా ప్రాణమన్న ఓని, లేకపోతే వచ్చిన దండు సైనం ప్రాణమన్న ఓని. అంతేనా? అవును. చలో ఒక దండుకు సూటి కొట్టి కొడుక ఒక ఇవ్వాల, నెట్టు మధ్యాహ్నం 12 గంటల టైం ఒక యుద్ధం ప్రారంభం, యుద్ధం ప్రారంభం అని చెప్పి అప్పుడు డాల్ కత్తులు చేత పట్టుకొని ఆ చుట్టూ రేగమ్ముకుంటున్నారు. పిల్లవాడు ఆ ఒక 20 సంవత్సరములు వయసు నిండిపోయింది, అతనికి ఎక్కలేదు తక్కలేదు, 24 సంవత్సరాల అవసరంది, ఇంకా 4 సంవత్సరాలని నేను కథమైపోతా, ఎవరి చేతుల సావరు, జీవ సమాధయ దాక పురస్సు కాని ఈ దండు అయితే లెక్క లేదు తందారా, దండు కూడా పరమ
తాలియదు తందారా తారు ఈ తందారా తారు తందారా దాల్ కత్తులే సేదా వచ్చే తందారా అమ్మ బీపత్వరి దర సీరాడు తందారా తండ్రి అబాడే సాబు తందారా కన్న తల్లి రామోరం బివి తందారా రెండు కోలమని దల్చిరాడు తందారా అమ్మ నీరు దండుకు పోతా అమ్మ నీరు యుద్ధమే పోతా పాత నిర్మల పాడు చేస్తా కొత్త నిర్మల నేనే కడతా కన్న తల్లి రెడ్డి కోనము బతకచ్చమ్మా చుట్టూ దండును ఒక తయారు చేశాడు నీవి ఇంటి లోపల హాయిగా ఉండు నీకేమి పికర్ లేదు తల్లి వాడెంత దండును చేస్తాడు ఒక ఏడుగురు ఎనమధరలు వాళ్ళ బలము చూస్తా వాళ్ళ శక్తి చూస్తానని చెప్పి భగవంతుని ఒక వరం చేసి 20 సంవత్సరములు నిండినై 4 సంవత్సరాలు అయ్యో యుద్ధానికి తయారైపోతున్నా 4 సంవత్సరాలు నిండిందంటే జీవ సమాధి అయితే తల్లి అని రెడ్డి కోనమ్మ ఒక కాశీ గంగ గురుపీత గురుమాత గురుశిక్ష గురుమోక్ష తల్లిదండ్రులు దచ్చిన దానికి నీవే తల్లివి నీవే తండ్రివి నిజమైన ఒక ఆత్మ బాంధవురాలు నీవని చెప్పి రెండు ప్రాంతం వచ్చి అక్కడ కాశ మీద కాశ కట్టే హనుమంత కాశ కట్టే దిండు మీదనే దిండు కట్టే దీనం పూరి దిండు కట్టే పట్ల పట్ల లాగు జరిగే లోపల ధుమికి రాడు ఆరు వేలకు ఆరబ్బోలే 3 వేలకు చిక్కులోలే తరికడ చెబుతారు ఇతో 6 వేల అరబ్బోళ్ళు 3 వేల సిక్కులను కొడతా ఉంటాయి కత్తి కటారుతోటి దంచుతా ఉంటే వాళ్ళని కొడతా ఉంటే కొబ్బరికాయల తిరంగా సిరుసులు ఎగురుతున్నాయి టేక్ టాక్ సందములాగా అమ్ముండి అలుగులుతాయి మొఖాలు మంటి పీనిగలు చేతులు ఇరిగినలే చేతులు కాళ్ళు ఇరిగినలే కాలు ప్రాణం వేణులది ప్రాణం పోతాంది అచ్చిన దండు సస్తము కూడా కావన్నరా వాళ్ళు పుట్ట పొట్టలు అచ్చినొల్లని తమ్ముడా ఎదురు వచ్చి నన్ను వదిలిపెడతలేడు పారిపోయిన ఉరికి కొడతలేడు అడు ప్రాణానికి భయపడిపోయాడు వాడిని ఎందుకు కొట్టాలి అవసరం లేదు ఇరిగిన చేతులు కాళ్ళు ఇరిగిపోవంగా అడ్డడి గసాల దండు పరా దేశము నుండి ఎప్పుడు వస్తున్నదో ఆ యొక్క పిల్లగాడు టోప్ కాళ్ళు ఎలా తయారు చేస్తాడు అయ్యా ఈ ఒక చుట్టూ ఒక దండంతా పారిపోయి పరగం తెలజేరుతున్నది 7 గురు 80 దొరలు ఒక గద్ 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 వణుకుతున్నారు ఎవిరా ఒక మనల్ని బతకనిచ్చేటట్లేడు నిర్మలైన ధంస పిల్లడు ఇక సస్తమురని చెప్పి మరలా సిర్రుల సీటు కొట్టి ఇంకా పరదేశం పోయిన వాళ్ళు పరదేశానికి ఒక పౌండ్లు ఇచ్చి అడ్డడు గసాల దండుని తయారు చేస్తున్నారయ్యా ఎప్పుడు తయారు చేస్తున్నారో నిర్మలైన ధంస చూసాడు ఈ అచ్చిన దండుని నిలబెట్టి తలలు కొట్టినా అక్కడ రన కాశలు పూసుకున్నా దిండు మీద దిండు కట్టినా దీనంపూరి దిండు కట్టి ఇక్కడ ఒక నాయన ఈ అచ్చిన దొరగారిని ఒకసుగా తెప్పించిన ధనుని ఆతం చేసేసిన చేసిన కానీ ఇంకా తయారు చేస్తున్నారే ధనుని ఇట్లా కాదని చెప్పి ఆ నిలబారం దొడుగుతాడు తందారాడు తయారు చేసే నేల భయాలను దూరంగా పాత నిర్మల మందంతా చూసిల్లు పరమేశ్వర ఈ దొరల మీద మన్నుబడా ఈ ఒక పిల్లని మీద పగబట్టి ఈ ఒక ధంస పిల్లని ఒక ప్రాణం తీస్తందుకు తయారయ్యిల్లు ఆ దొరలతోటి మనకు పట్టి లేదు మనకు ధంసతోటే పట్టి కదరా కత్తులే వట్టినారు పిల్లని చుట్టూ తిరిగినారు
పిల్లని చుట్టూ తిరిగి దంశపిల్లడ ఒక నీకు వచ్చిన పికర్ లేదు. ఎలమదొరలు మన మీద పగబట్టిల్లు, ఆ ఎలమదొరలకై మేము ఉండం, నీకే ఉంటామని చెప్పి ఆ కాపులందరూ ఒక కలిసి కాపులు కర్ర బట్టు బ్రాహ్మణ యాదవ పండితోత్తములు సభాకల్ప తరవంద వ్యాధ శాఖ ఉపజీవితులు శాస్త్ర పుష్ప సమయుక్త బ్రహ్మల స్వామితులు మొత్తము పాత నిర్మల మంది ఆ నిర్మలైన ధ్వంసకై అయిపోయి అయిపోయిన సమయంలో ఎడగురు ఎలమదొరలు ఒక పారిపోయి ఒక గుట్టల్లో వాళ్ళు సద్దులు ఒక మోస్తున్నారు, సద్దులు తింటున్నారు. మన పట్టానికి పోతే మా పాత నిర్మల మన కచీర్ల మీదనే మన బుర్రలు తరిగేస్తాడు. ఆ నిర్మలైన ధ్వంసపిల్లడు సామాన్యుడు కాడు మనం బతకమిగా. మనం ఒక పక్కకుండి అడ్డడుక సార దండును ఎగ పెడతామంటే ఈ ఒక నిర్మలైన ధ్వంసాతమవుతాడు అంటున్నాడే అయ్యా. ధరలు ఎప్పుడు ఒకనాయన అక్కడ గదగద వణుకుతున్నారో అడ్డడుక సాల దండి ఎప్పుడు వెళ్తున్నదో 46 ఈనాడు జానిక తాళ్ళు వాడతాడు అయ్యి తాడు అయ్యి తందానా తానా జానిక తాళ్ళు వాడతాడయ్యా. జానిక తాళ్ళు తయారు చేసి టోపకాలను ఒక రెడీ చేస్తున్నాడు. నేల బయారులలో నిర్మల ధ్వంస తయారు చేస్తున్నాడు. తయారు చేయగా ఎవరు ఒకనాయన అడ్డడు దసాల దండ మొత్తము నేల బయారులకెళ్ళి వస్తాను. ఎప్పుడు వస్తాడో ఈ పిల్లగాడు ఒకనాయన అక్కడ జానికి తాలు ముట్టించి టోపు కళ్ళ ఒకనాయన గుళ్ళు తయారు చేసిండు. మెత్త బిల్లలు, కొత్త బిల్లలు, ఇనుప బిల్లలు, సీసం గోళీలు పొట్లాస్ మందు వసి తయారు చేసి దచ్చిన దండ్రిని సంపుతాని చూస్తున్నాడే దంస పొల్లడు. ఈయనకి ఐదో బాగా ముడిసాది. ఈ కథ చెప్పిన వారు మంత్రి గంగారాం, సుదర్శన్, సురేష్, శ్రీనివాస్. గ్రామం ఉట్లూరు, మండలం ఉట్లూరు, జిల్లా ఆదిలాబాద్. హారతి దిగో గురవిరాజా శుభజేయు మంగళ హారతి దిగో శుభరిరాజా శుభజేయు మంగళ హారతి దిగో నిరామృతం శేరితి దిగో శుభ శరణమును శేరుతి దిగో శరుణ సన్నటికి సాష్టంగా మదికి శేరితి దిగో శరణ సన్నటికి సాష్టంగా మదికి దాటి కొండల గురవీరాజా తోడు నీడై ఉండుమంటే ఆ దాటి కొండల గురవీరాజా తోడు నీడై ఉండుమంటే ఉండుటేలా పుణ్యమనకుంటి కృప నీదే అంటి కుదురుటేలా పుణ్యమనుకుంటి కృప నీదే అంటే భారతపుల మంత్ర స్థలము అముసలడు కల జపముల గంటియాల మంత్ర జపము అంసనడ కల జపముల గంటి కుదురుటేలా పుణ్యమనుకుంటి కృప నీదే అంటురుటేలా పుణ్యమనకుంటి కృప నీదే అంటి. మంగళం 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 మంగళం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.